కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా పట్టణంలోని 18, 21, 22 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి జి విఠల్ రెడ్డి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన వెంట ముల్రిగౌడ్, తోట రాము, కృష్ణ, రమేష్ మాచిటివార్ టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలో 18, 19, 21 వార్డు ఎన్నికల ప్రచార సభ నిమిత్తం ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ సామాన్యంగా ఈ ఏరియాలో రైతులు ఎక్కువ ఉంటారు. రైతులతో పాటు రైతు కూలీలు, రైతు లేబర్ కూడా ఉంటారు. మరి వారు క్లియర్గా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కొత్త పథకం ద్వారా, రైతు బంధు పథకం ద్వారా ఎకరాన నాలుగు వేలు అంటే ఇప్పటి వరకు మాకు ఎకరాన 8 వేలు దొరికినాయి. ఫస్ట్ చెక్ ఇచ్చారు, ఇప్పుడు బ్యాంకు అకౌంట్లో పడ్డాయి. ఈ కార్యక్రమం కాకుండా వేరే కార్యక్రమాలు కూడా, పెన్షన్ కార్యక్రమం అనుకోండి, మరి బీమా కార్యక్రమం అనుకోండి, కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గత 60 సంవత్సరాలు. కానీ మన కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి పథకాలు చేస్తున్నాడు. ఈ పథకాలు అందరూ కూడా అందుతున్నాయి, చాలా లాభం అవుతున్నది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కొత్త పథకాలు చేస్తామన్నారు. మాకు ఆశ ఉంది. తర్వాత ఇక్కడ ఏరియాలో బీడీ లేబర్ కూడా చాలా ఉన్నారు, పిఎఫ్ గల వారు ఉన్నారు. మరి పిఎఫ్ గల వారందరూ కూడా మన 2000 పడ్డాల్లో కూడా ఉన్న వారంతా కూడా పెన్షన్ దొరుకుతుంది. మరి 2000 పడ్డాల తర్వాత ఎవరికైతే పిఎఫ్ దొరుకుతుందో వారు కూడా పెన్షన్ కావాలంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో, ఇది కూడా పెట్టి 2014 నుంచి 18 వరకు ఎవరైతే లేబర్ పిఎఫ్ వచ్చిందో వారికి కూడా బీడీ లేబర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. యువతకు కూడా మరి నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇవ్వడానికి ముఖ్యమంత్రిగా అంగీకరించారు. ఎలక్షన్ కాగానే దీన్ని జీవో విడుదల చేసి తప్పకుండా ఉద్యోగం దొరికే వరకు డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరి నిరుద్యోగ భృతి నెలకు 3000 దొరికే అవకాశం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం చాలా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజలే అంటున్నారు గత 60 ఏళ్లలో టీడీపీ పాలనలో కానీ, కాంగ్రెస్ పాలనలో కానీ ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. కానీ కేవలం కేసీఆర్ గారి పాలనలో జరుగుతున్నాయి. మేము సంతోషంగా ఉంది. తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రి సీఎం కావడానికి మేము ముందు చేస్తామని చెప్పి, తప్పకుండా ఈ నియోజకవర్గంలో మరి మీరు నాకు కూడా మరి వారి మద్దతు గెలిపిస్తారని చెప్పి నమ్మకం ఉంది. బాగుంటుంది, దేవల్ల ప్రజల దేవల్ల నేను తప్పకుండా బాధ్యమైన దానికి మెజార్టీతో గెలుస్తానని చెప్పి మీ అందరూ కూడా. కుబీర్ మండల కేంద్రంలో చారివర్గీయులు విఠల్ రెడ్డికి అటావో టీఆర్ఎస్ బచావో అనే నినాదంతో పలు చోట్ల సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి విఠల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వినంతి అయి క్యూ బాధితు అప్పుడు ప్రోగ్రామ్ అరే కాదా అంటే మేము పోతే అదేవిధంగా మన గౌరవనీయులు బైంస పట్టణ కౌన్సిలర్ ఆజ్ జో హమ్ తహరీక్ చలా రహే జారీ గోరం కా యే కే ఏక్ అచ్చే కో టికెట్ దీజియే కేసీఆర్ సే ఇన్సాన్ హై జో వో కుచ్ నీ కర్ పాయా అభీ థోడీ దేర్ పహలే काका की फोटो लगाने से वो धार्मिक नहीं बनता. अरे वो तो गडना साहब के नाम को खराब कर रहे विठल रेड्डी साहब. तुम भोले लोगों को एक बात याद रखो मेरे दोस्त, एक टाइम का रोना वो अच्छा है, बार बार रोना अच्छा नहीं है. अब जो सुनेरा वक्त आया
ఈరోజు విఠలరెడ్డికి హఠావో ముదోల్ తాలూకాకు బచావన్న నినాదంతో ఇక్కడ కుబీర్ మండల నాయకుల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ కూడా రోళ్ళ రమేష్ తరఫున ధన్యవాదాలు. ఒకటే నినాదం మాది, విఠలరెడ్డి గారికి బీఫామ్ ఇచ్చిన ఆయన గెలవడు. ఆయన ఒకవేళ ఆయననే క్యాన్సల్ చేసుకుంటే ఆయనకు ఇజ్జత్ అన్న బతుకుతుంది. మా అందరి తీర్మానం ఒక్కటే, ఆయనకు బీఫామ్ క్యాన్సల్ చేయాలా. మేము మొన్న నిర్ణయించినటువంటి వ్యక్తి గొల్లమడ సూర్యమన్న గారికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా వేల మెజార్టీతో మేము గెలిపించుకుంటాం, లేకపోతే విఠలరెడ్డిని ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అధిష్టానం ఇప్పటికైనా ఆలోచించాలి. మరి విఠలరెడ్డికి అటా టీఆర్ఎస్ బచావనే నినాదం మీద అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, బీఫామ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని చేంజ్ చేయాలని ప్రజల నుంచి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి అనూన్య స్పందన వస్తూ ఉంటాయి. మరి పార్టీ ఇప్పటికైనా మరి ఆలోచించాలి. కుబీర్ మండల్ పార్టీకి సంబంధించిన అందరూ వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామాలు మరి ప్రకటిస్తే మరి అధిష్టానం ఇప్పటికైనా స్పందించాలా? మరి వాళ్ళు రాజీనామాలు చేసినారంటే వాళ్ళ ఆత్మ ఎంత క్షోభించిందో ఒకసారి కేసీఆర్తో సహా ఇక్కడున్న ఎమ్మెల్యే విఠలరెడ్డి వరకు కూడా అందరూ ఆలోచించి మరి ఇప్పటికైనా పునఃపరిశీలన చేయాల్సిందిగా నేను మరి పార్టీ అధిష్టానాన్ని కోరుతాను. దయచేసి కేసీఆర్ గారు ఇప్పుడన్నా కళ్ళు తినండి. మా సూర్యం సాబ్కు టికెట్ ఇస్తే 30ల మెజారిటీతోటి నుంచి గెలిపిస్తాము. ఈ విఠలరెడ్డి గారికి అటాయించాలి మా కోరిక. 14 సంవత్సరాల మరి ఏంటో పనిచేయాలని అందరము ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి రైతుల నుంచి ఇచ్చిండు. ఇక్కడ మా దృష్టే లేదని కేసీఆర్ గారు ఇంత అన్యాయం చేసినా మా మీద అన్యాయంగా ఇప్పుడు మా ఈ సూర్యం గారు ఇప్పుడు 14 సంవత్సరాల కష్టపడాటిండు. ఆయనకు మేము అందరితో తాలూకాలందరూ మద్దతు తెలిపినాము. నీకు టికెట్ వస్తే మేము గెలిపిస్తామని అన్నాము. దయచేసి ఇప్పుడన్నా విఠలరెడ్డికి అటాయించి సూర్యం సాబ్కు టికెట్ ఇస్తే బాగుంటుందని కోరిక. నేను పార్టీ కేసీఆర్ గారు మరి ఎన్ని ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా విఠలరెడ్డి గారికి బీఫామ్ చేంజ్ చేసి మరి తెలంగాణ వాళ్ళకు బీఫామ్ ఇవ్వాలా టికెట్ ఇవ్వాలని మేము కోరుకోవడం జరిగింది. దాన్ని నెరవేర్చలేదు. ఉద్యమకారుల ఆకాంక్షను విస్మరించాడు. కాబట్టి మరి ఈరోజు ఇప్పటికైనా కూడా మరి అందరం కూడా కుబీర్ మండల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరూ కలిసి మూపుమడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా మరి ఓడిపోయే వ్యక్తి అని కంప్లీట్గా తెలిసినా కూడా ఆయన టికెట్ ఇస్తే మరి ఓడిపోతున్నాడు. ఇప్పటికైనా కూడా మరి తాను మరిచి ఇంకా బీఫామ్ను చేంజ్ చేసి మరి ఇచ్చే అవకాశం ఉంటే తెలంగాణ వాదులకు మరి అందరికీ కూడా గెలిపిస్తాం. దాదాపు మరి ఇప్పుడు మాకందరికీ కూడా ప్రత్యామ్నాయంగా విఠలరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం వల్ల మరి తెలంగాణ ప్రభుత్వం మీద మాకు ప్రేమ ఉన్నా అభిలాష ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుస్తూ మరి విఠలరెడ్డి గారిని ఓడించడానికి మరి మేమందరం కూడా కృషి చేసి మరి మరో వ్యక్తి గెలిపించాల్సినటువంటి అవసరం మాకు ఏర్పడుతుందని మేము తెలియజేసుకుంటాం. టీఆర్ఎస్ అసమ్మతి వాదుల సమావేశానికి వివిధ మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ రావడం జరిగింది. అందరూ కూడా మూకమడిగా ఏకగ్రీవంగా మరి విఠలరెడ్డి గారిని అభ్యర్థాన్ని మార్చాలని చెప్పి కోరుతున్నారు. మరి కేసీఆర్ గారు ఇప్పటికన్నా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. మరి ఆ రాజీనామాలను మరి ఆపి మరి కార్యకర్తల ప్రజల అభిష్ట మేరకు అభ్యర్థిని మార్చి ప్రత్యామ్నాయంగా ఎవరైతే ఇక్కడ మరి ప్రజల్లో ఉన్నారో అటువంటి వాళ్ళని గుర్తించి ఇంకా సర్వే చేసి ప్రజల్లో ఉన్న నాయకుడికి టికెట్ ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. లేనట్టయితే ఇప్పుడు ప్రకటించిన విఠలరెడ్డి గారు ఓటమి ఖాయమని మరి అందరూ ప్రజలు కోరుతున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచించి మరి అభ్యర్థిని మార్చే విషయంలో ఆలోచించాలా, ఇక్కడి ముదోలు తాలూకా ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి మరి ఎందుకంటే ప్రజలంతా మీ మీద ఇప్పటికే భక్తులు ఎందరో మాట్లాడినారు. కేసీఆర్ మీద అభిమానం ఉన్నది, అభ్యర్థి మీద లేదు. ఈయన ఎక్కడికెళ్ళో కాంగ్రెస్కి వచ్చిండు. మరి కాంగ్రెస్ బూతులు కాంగ్రెస్ కల్చర్ ఉన్నది కాబట్టి ఆయనను మార్చి అసలైన టీఆర్ఎస్ వాదులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి ఇక్కడ ముదోలు కాల్స్ చేసి ప్రజలందరి తరఫున వినవిస్తున్నాము. మరి వీళ్ళ రాజీనామాలు కూడా ఆమోదించకుండా మీరు ఆలోచించాలని చెప్పేసి మరి వాళ్ళకి ఎంత కష్టాలు నష్టాలు మరి వాళ్ళు మనసు బాధపడితే వాళ్ళ రాజీనామాలకు సిద్ధమైంది కాబట్టి దాన్ని ఆమోదించకుండా ప్రజలు ఆమోదించిన వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టయితే టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు. బైంసా పట్టణంలోని దారాబ్జీ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన మోహన్ రావు పటేల్ వర్గానికి చెందిన కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పలువురు మాట్లాడుతూ తమ నాయకుడు
ఎలా చెప్తే అలా కట్టుబడి ఉంటామని పలువురు అన్నారు. అవగాహన అందరికి ఇవ్వాలా, దాన్ని తాత్కాలికంగా మీటింగ్ కూడా పిలిస్తే అందరూ ఒకళ్ళు ఒక్కొక్కరు ఇంకా దీనికంటే ఎక్కువ శాతంలో మంది రావాలా. ఇప్పుడు ఏమైనా తమ్ముడు ఇక్కడ మా ఇక్కడ డిస్కస్ చేసినారు మనం మై ఉంచె వినంతి కడతాం మోహన్ పటేల్ సామ్యే మోహన్ పటేల్ సాహ్ తుమ్ కభీ कोई भी चीज़ के लिए हुक्म करे तो ये जितने कार्यकर्ता बैठे वो कार्यकर्ता हर तरीके से तैयार है. हमें एक रिक्वेस्ट है कि आप अगर पॉलिटिक्स में नहीं रहे तो ये जो बेचारे जितने ठहरे हुए हैं इन्हों भी मायूस हो जाते. आज इनको भी जरूरत है, तुम घर के बहुत मालदार है, तुम्हारा खुद बिगड़ने वाला नहीं है, तुम्हारा कोई लाश होने वाला नहीं है. अगर ये जो तुम पे भरोसा करे लोग, ये भरोसे को तुमको जिंदा रखना जरूरी है. और मुदौल ताल्लुक है कि कांस्टिट्यूंसी की पब्लिक भी तुम्हारे ऊपर भरोसा करी. तुम ताल्लुक है के अंदर जो डॉक्टर नाइनटी फोर में आपने को जब टिकट आया सबको मालूम है ये टिकट से भी ज्यादा तकलीफ हुआ. बहुत कुछ फाइट करना पड़ा टिकट के लिए. जब भी लोग थे तकलीफ में टिकट आया और अपन बम्पर मेजर से चुने के बाद 99 में अपनों को इजी टिकट आया, अपन हार गए. बाद में वही उम्मीद से साइकिल गुट चंद्रबाबू नायडू के ऊपर विश्वास करते हुए 99 में हार गए और अपन 94 में बहुत कुछ ट्राई करे. चंद्रबाबू नायडू भी धोखा दिया रात के 12 बजे तक तकलीफ तकलीफ हुई. इमीडिएट जो सो टीआरएस का अलायंस का टिकट लेते हुए बंपर मेजॉरिटी चुने. पर चुनने के बाद कांग्रेस पार्टी के साथ एक बहुत बड़ा लीडर वाईएस राजशेखर रेड्डी के साथ साफ रहते थे. तालुके में जितना डेवलप होना, जितना फंड्स होना, जितने लोगों के काम हुआ उतने करे. लेकिन उस टाइम पटेल साहब का टिकट इजी फर्स्ट लिस्ट में वाईएस राजशेखर दिए, लेकिन अपन हार गए. बाद में अपनों को इतनी तकलीफ हुई. हारने के बाद कार्यकर्ता हर एक परेशानी के मूड पे आया. लेकिन इस राष्ट्र व्याप्त काकतीय विश्वविद्यालय निर्णयिस्तुन्ना डिग्री सेमिस्टर परीक्षलनु वायदा वेयालनी पीडीएसयू जिला नायकुलु अमजद शेख डिमांड चेशारु. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లను వెంటనే పోస్ట్పోన్ చేయాలి. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లను వెంటనే పోస్ట్పోన్ చేయాలి. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లను వెంటనే ఇలా ఫైన్సా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీడియా మిత్రుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఇలా మనం ముఖ్యంగా గమనించినట్లయితే డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అఫిలేటెడ్ అయినటువంటి డిగ్రీ ఎగ్జామ్స్ ఈ నెలనే 24 తారీఖు నుంచి మొదలు పెడదామని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం యోచిస్తూ ఉన్నది. ఇలా మనం ముఖ్యంగా గమనించినట్లయితే విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టే వారం రోజులు కాకుండా ముందే ఇలా ఎగ్జామ్ ఫీజులు ఎగ్జామ్లు పెట్టడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి ఇలా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో డిగ్రీ విద్యార్థులే పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పూర్తి ప్రత్యేక పాత్ర పోషిస్తారని చెప్పేసి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా ఎగ్జామ్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో ఎగ్జామ్స్ పెడితే సరైన నాయకుని ఎన్నికల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. కాబట్టి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగానికి మేము ఇలా పీడిఎస్ఓ కూడా చెప్తా ఉన్నాము. ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాతనే డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. విద్యాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు 24 నుంచి ఈ నెల 24 నుంచి ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. కావున హైకమాండ్ ఈ విద్యార్థి సంఘాల తరఫున మా యొక్క ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేయాలని మా విద్యార్థి సంఘం తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎన్నికల సమయం కూడా తొందరపడుతున్నది. అందుకే ఎన్నుకోవాల్సిన నాయకుడు వల్ల విద్యార్థుల యొక్క కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఇందులో కూడా జాప్యం జరుగుతుంది.
ఉంది కాబట్టి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేయాలని మేము మా విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కుబీర్ మండలం పార్టీపి గ్రామంలో బీఎస్పీ అభ్యర్థి సురేఖ రాఠోడ్ ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఆమె వెంట బైంసా మండల మాజీ ఎంపీపీ రామచందర్ రెడ్డి, గజేందర్, బీఎస్పీ కార్యకర్తలు ఉన్నారు. కుంటాల మండలంలో మాజీ సర్పంచ్ గజ్జారం ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామారావు పటేల్ కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం మాజీ సర్పంచ్ గజ్జారంతో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరారు. వస్తుంది ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ నా ఊరు. వాస్తవంగా మా ముదోలు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది. ప్రజల కోసం ఏమన్నా చేయాలా? నిరుద్యోగ ఉన్న యువతులు జాబ్ లేదు, ఇంటికాడ ఉన్నారు, అమ్మ నాయనకు బరువు అయిపోయినరు, పెళ్లిళ్ళు అయినాయి, పిల్లగాళ్ళు పుట్టినరు, వాళ్ళకు ఒక చాక్లెట్ తీసుకోదలి కూడా డబ్బులు జేబులో డబ్బులు లేవు. ఆ పరిస్థితి మా ముదూరు నిరుద్యోగంలో బీద కుటుంబంలో ఉన్నదని ఇవి అన్నీ ఆలోచించి పిల్లగాళ్ళ భవితం కోసం గత 4.5 సంవత్సరాల నుంచి డాక్టర్ ప్రొఫెసర్ శంకర్ జయంతి ఉండే ఆ రోజు బైంసా డాక్టర్స్ అసోసియేషన్లో అందరూ. అవామ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.